नमस्ते वेलकम टू 99 टीवी नेनु दीपिका मुंदुगा बुलेटिन लो अपडेट्स चूद्दाम। एपी मुख्यमंत्री जगन कार्यालय मुट्टडिकी उपाध्यायुलु पिलुपुनिव्वडंतो पोलीसुलु अप्रमत्तमय्यारु। विजयवाड़लो पोलीसुलु हाई अलर्ट विधिंचारु। नगरंलो 144 सेक्षन कोनसागुतुंदी। यूटीएफ नेतलु अरेस्टुलु चेस्तुन्नारु। विजयवाड़कु वच्चे अन्नि रहदारुल्लो पेद्द संख्यलो पोलीसुलु मोहरिंचारु। ताडेपल्लिलोनी सीएम कार्यालयं वद्द भारी बंदोबस्तु एर्पाटु चेशारु। दावलूरु पोट्टिपाडु काजा चेक्पोस्टुल वद्द विस्तृत तनिखीलु चेपट्टारु। रैलु रोड्डु मार्गाल्लो उपाध्यायुलु उद्योगुलु विजयवाड गुंटूरुकु चेरुकोकुंडा पोलीसुलु तनिखीलु निर्वहिस्तुन्नारु। रेलवे स्टेशन लो बस स्टैंड वद्द पूर्ति निगा पेट्टारु। సెల్ఫోన్లు ఐడి కార్డులు చెక్ చేసి పంపుతున్నారు। ఇప్పటికే దావులూరు చెక్ పోస్ట్ వద్ద 27 మందిని, తుమ్మలపల్లి కలక్షేత్రం వద్ద 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। అదుపులోకి తీసుకున్న వారిని పోలీస్ స్టేషన్లకు తరలించారు। యూటిఎఫ్ చేపట్టిన నిరసనకు అనుమతి లేదని ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా హెచ్చరించారు। చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు। एपी मुख्यमंत्री जगन कार्यालय मुट्टडिकी उपाध्यायुलु पिलुपुनिव्वडंतो पोलीसुलु अप्रमत्तमय्यारु। విజయవాడలో పోలీసులు హై అలర్ట్ విధించారు। నగరంలో 144 సెక్షన్ కొనసాగుతుంది। యూటీఎఫ్ నేతలు అరెస్టులు చేస్తున్నారు। విజయవాడకు వచ్చి అన్ని రహదారుల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు। తాడేపల్లిలోని సీఎం కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు। దావులూరు పొట్టిపాడు
काजा चेकपोस्ट विस्तृत तनिखीलु चेपट्टारु। रैलु रोड मार्गालो उपाध्यायुलु उद्योगुलु विजयवाड़ गुंटूरुकु चेरुकोकुंडा पोलीसुलु तनिखीलु निर्वहिस्तुन्नारु। रैल्वे स्टेशन्लु बस स्टाण्ड्ल वद्द पूर्ति निगा पेट्टारु। सेल फोन्लु ऐडी कार्डुलु चेक चेसि पंपिस्तुन्नारु। इप्पटिके दावलूरु चेकपोस्ट वद्द 27 मंदिनि तुम्मलपल्लि कलाक्षेत्रं वद्द 10 मंदिनि पोलीसुलु अदुपुलोकि तीसुकुन्नारु। अदुपुलोकि तीसुकुन्न वारिनि पोलीस स्टेशन्लकु तरलिंचारु। यूटीएफ చేపట్టిన నిరసనకు అనుమతి లేదని ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా హెచ్చరించారు। చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు। ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి అలీం మరింత సమాచారాన్ని అందిస్తారు। అలీం చెప్పండి। ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు ఉద్రతం చేస్తున్న ఎవరైతే ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారు వారందరినీ పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు। సిపిఎస్ మీద గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాదయాత్రలో భాగంగా వారికి హామీ ఇచ్చారు। సిపిఎస్ ని రద్దు చేస్తానని పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని కూడాను ఆయన వారికి హామీ ఇవ్వడం జరిగింది। అయితే రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 3 సంవత్సరాలైనా సరే దాని మీద స్పందించకపోవడం పట్ల సిపిఎస్ సంబంధించిన ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటరావుతో పాటు ఇతర సంఘ నేతలు కూడాను నిన్న విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు। అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే మరొకన గతంలో ఏదైతే ఉపాధ్యాయ ఉద్యమ సంఘ నేతలందరూ కూడా కలిసి బిఆర్టీఎస్ రోడ్లో ఉధృతంగా కొన్ని లక్షల మంది ర్యాలీలు నిర్వహించిన నేపథ్యంలో అటువంటి పరిణామాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పోలీసులు వేల మంది సమూహాలతో రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులతో పాటు ఇటు వామపక్ష నేతల్ని జనసేన పార్టీ చెందిన కార్యకర్తల ఇళ్ల వద్ద కూడాను పోలీసులు భద్రత పటిష్టం చేశారు। వాళ్ళందరూ కూడా గృహ నిర్బంధం చేయడం జరిగింది దీపిక। అయితే ఉదయం నుంచి కూడాను ఇదే తంతు కొనసాగుతుంది। తెల్లవారుజామున పోలీస్ ఏదైతే రైల్వే స్టేషన్ వద్ద గానీ అలాగే ప్రకాశం బ్యారేజ్ వద్ద గానీ పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు। ఇంకా మరో పక్కన తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే దారులన్నీ కూడా పూర్తిగా పోలీసులు అదుపులో ఉన్నాయని చెప్పొచ్చు। సుమారు కొన్ని వందల మంది సమూహాలు వెళ్లేవారిని ప్రశ్నిస్తున్నారు। స్థానికులకు మాత్రమే ఆ ప్రాంతం వైపు అనుమతి లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు। రేపు ముఖ్యమంత్రి విజయవాడ నగరంలో ఇఫ్తార్ విందుకు హాజరు కానున్నారు కాబట్టి ముందుగానే ఇటువంటి సంఘటనలు లేకుండా ఆ డేటును కూడా వాయిదా వేశారు। ఈ రోజు 26న ఇఫ్తార్ విందు జరగాల్సిన ఉంది దాన్ని వాయిదా వేస్తూ రేపటిగా మార్చడం కూడా జరిగింది। ఈ నేపథ్యంలో ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయానికి సెగ తగలకూడదు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లే దారులన్నీ కూడా మూసివేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు। అయినా సరే అక్కడక్కడ యూటీఎఫ్ చెందిన నేతలు సిఐటి ట్రేడ్ యూనియన్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు। నల్ల జెండాలు ఎర్ర జెండాలు కట్టి వారి నిరసనను వ్యక్తం చేస్తున్నారు। ఎట్టి పరిస్థితులు అయినా సరే దీని మీద ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్తున్నారు। మరొకన సీఎంఓ కార్యాలయం ఈ రోజు 4 గంటలకి యూటీఎఫ్ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించింది। 4 గంటలకి ముఖ్యమైన నేతలందరితోనూ ముఖ్యమంత్రి కార్యాలయంలో అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సమావేశం కానుంది। సిపిఎస్ సంబంధించి గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మాట వాస్తవమే గాని దాని ఆచరణలో సాధ్యం కాదని ఇతర రాష్ట్రాల్లో పరిశీలించిన తర్వాత తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని గతంలోనే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు। కాబట్టి సిపిఎస్ విధానం అనేది ఎప్పట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పి కూడాను సజ్జల మీడియా ముఖంగా గతంలోనే వెల్లడించారు। ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగా కొన్ని శక్తులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అటు టీడీపీ గాని ఇతర పార్టీ నేతలందరూ కూడాను ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసే దిశగా కూడా ఉద్యమ సంఘ నేతలతో చేతులు కలిపి ఉద్యమం చేస్తున్నారని చెప్పి కూడాను వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దీపిక। రైట్ అలీం, థాంక్యూ।